ఈ వీడియోలో మనం బేతాల కథలలోని ఒక కథ అయిన మాయా అద్దం అనే కథను విందాము వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే శ్మశానం కేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అద్భుత శక్తుల వల్ల ఎంతో లాభం ఉంటుందని అందరూ అపోహపడతారు కానీ ఒక్కొక్కసారి వాటి వల్ల తీరని నష్టం జరుగుతుంది అందుకు నిదర్శనంగా నీకు వజ్రగిరి రాజైన అమరదీపుడి ఉదాంతం చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వజ్రగిరి రాజైన అమరదీపుడికి ఆదర్శ ప్రభువులాగా రాజ్యం చేసి అఖండ కీర్తి తెచ్చుకోవాలని ఆశ అయితే ఉండేది కానీ అందుకు తగిన సామర్థ్యం కానీ శక్తియుక్తులు కానీ లేవు ఆయన అతను కనిపించిన ప్రతి సన్యాసికి తన ఆశయం గురించి చెప్పి అందుకు వారేమైనా సహాయపడగలరేమో అనుకునేవాడు ఏ సన్యాసి గాని యోగి కానీ అమరదీపుడికి ఎలాంటి సహాయమో చేయలేకపోయారు కానీ ఒకసారి ఎవరో సాధువు అమరదీపుణ్ణి చూడవచ్చి అతని సేవలు అందుకొని అతని ఆశయం విని ఒక అద్దాన్ని అతని చేతికి ఇచ్చి రాజా ఇది అద్భుత శక్తిగల అద్దం ఇది నీ కింద పనిచేసే వాళ్ళ మీద అద్భుతమైన నిఘా ఉంచుతుంది ఇది మంది వేగుల వాళ్ల పెట్టు ఏ సమయంలో కానీ నీకు ఎవరి మీదైనా అనుమానం కలిగినట్లయితే వాళ్లను తలుచుకొని ఈ అద్దంలోనికి చూశావంటే వాళ్ళు ఏమనుకుంటున్నది నీకు వెంటనే తెలిసిపోతుంది ఈ అద్దం సహాయంతో నువ్వు నీకు కొలువు చేసేవారి అందరి మనస్తత్వాలు తెలుసుకొని ఆదర్శప్రాయంగా రాజ్యం చెయ్యవచ్చు అన్నాడు ఆ అద్దం సహాయంతో తాను ఆదర్శప్రాయుడైన రాజుగా చరిత్ర ప్రసిద్ధి సంపాదించవచ్చనుకున్నాడు అమరదీపుడు అతను ఆ అద్దాన్ని ఎవరికంటా పడకుండా ఒక చోట దాచి మీద పూర్తిగా ఆధారపడి రాజ్యం చెయ్యసాగాడు అతను తన బుద్ధి ఉపయోగించడం మానేశాడు మంత్రులను సలహా అడగటం మానేశాడు లోగడ అతను కొందరిని పూర్తిగా నమ్మి వారి సలహాలను పాటించేవాడు కానీ ఇప్పుడు అతను ఎవరినీ గుడ్డిగా నమ్మనవసరం లేదు అందరి ఆలోచనలు అద్దం బయటపట్టేస్తుంది మంత్రులకు రాజుగారి ప్రవర్తనలో మార్పు కనపడింది కానీ అందుకు కారణం తెలియలేదు రాజు ఏదో నిర్ణయాలు చేసి మంత్రులను అమలు చేయమనేవాడు కానీ వాళ్ల అభిప్రాయం అడిగేవాడు కాదు ఎవరికైనా తన నిర్ణయం నచ్చనట్లు అనుమానం కలిగితే వారు ఏమనుకుంటున్నది అద్దంలో కనిపించేది అమరదీపుడికి తన ప్రధానమంత్రి అయిన విక్రమసేనుడి మీద అనుమానం కలిగింది గతంలో చూస్తే విక్రమసేనుడికి తన మీద ఏమాత్రం గురి లేదని తనకు పరమ మూర్ఖుడు అనుకుంటున్నాడని అమరదీపుడికి తెలిసిపోయింది వెంటనే అతను నేరారోపణ విచారణ లాంటివి ఏమీ లేకుండా తన ప్రధానమంత్రిని కారాగృహంలో పెట్టించాడు ఇది జరిగినాక సహజంగా రాజుగారి ఉద్యోగుల్లో చాలామందికి రాజుగారి వివేకం గురించి అనుమానం తలెత్తింది అందరూ రాజుగారి అనుమానాల పాత్రులయ్యారు అందరి ఆలోచనలు అద్దం చూపించింది రాజు అందరినీ చెరసాలలో పెట్టించాడు ఈ పాటికి దేశంలో చాలా కలవరం ప్రారంభమైంది ప్రజల్లో శాంతి నెలకొలిపే భారాన్ని సేనాపతికి అప్పగించాలనుకుని అమరదీపుడు ఎందుకైనా మంచిదని అతన్ని గురించి అర్థమేమనుకుంటుందానని చూశాడు సేనాపతి పొరుగురాజుతో చేతులు కలిపి అమరదీపుణ్ణి రాజభ్రష్టు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాడు మరుక్షణం సేనాపతి కూడా చెరసాలలోర్ని పంపించేశాడు వజ్రగిరి ప్రజలు ఇంకా ఎలాంటి సందేహాలు మిగల్లేవు వాళ్ళు తమ రాజుకు పూర్తిగా మతిపోయిందనుకున్నారు రాజుగారికి మతి చెడిందని అతను రాజ్యపాలనకు పనికిరాడని ప్రజలు గట్టిగానే అనసాగారు అమరదీపుడికి ఏం చేయాలో పాలుబోక తన కొడుకు సలహా తీసుకుందామనుకున్నాడు వాడి ఆలోచనలు అద్దంలో స్పష్టంగా తెలిసాయి తన తండ్రిని ఎవరి చేతైనా హత్య చేయించటమా తనే చెరలో పెట్టించి రాజ్యాభిషేకం చేసుకోవటమా ఏది మేలని కాంతిదీపుడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు తన కొడుకులో అలాంటి ఆలోచనలు రేపిన తాను ప్రజలకు ఆదర్శ ఇలాగా పరిపాలించడం కలలో వార్త అమరదీపుడు తన కొడుకును పిలిచి నాయన నాకు రాజ్యం చెయ్యాలని లేదు రేపు నీకు పట్టాభిషేకం చేసి నేను అడవులకు పోయి తపస్సు చేసుకుంటాను అని చెప్పి ఆ రోజే తన లోగడ కారాగృహంలో పెట్టిన ఉద్యోగులనందర్నీ చెరవిడిపించాడు మర్నాడు కాంతదీపుడు రాజయ్యాడు అమరదీపుడు మాయా అద్దాన్ని బద్దలు కొట్టి కాషాయ వస్త్రాలు ధరించి తపస్సు చేసుకునేందుకు అడవులకు వెళ్ళిపోయాడు ఈ పరిణామం చూసి వజ్రగిరిలో సంతోషించని వారు లేరు వేతాళుడు ఈ కథ చెప్పి రాజా అంత అపూర్వమైన అద్దం అమరదీపుడికి ఎందుకు ఉపయోగపడకపోయింది అది రాజులోపమా అద్దం లోపమా తనకు ఉపయోగపడని అద్దం తన కొడుకుకైనా ఉపయోగపడుతుందేమో చూడకుండా రాజు తపస్సు చేసుకోబోతు ఎందుకు పగలగొట్టాడు తన కొడుకు దాని సహాయంతో ఆదర్శ ప్రభువుల రాజ్యం చేస్తాడేమోనన్న అసూయతోన ఈ అనుమానాలుకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఆ అద్దంలో ఏ అదృష్ట శక్తి ఉన్నప్పటికీ ఆదర్శప్రాయంగా రాజ్యపాలన చేసేటప్పుడు తోడ్పడే శక్తి మాత్రం లేదు అది మనుషుల ఆలోచనలను తెలుపుతుంది రాజు తనకు ఎవరి మీదైనా అనుమానం కలిగినప్పుడే అద్దంలో వారి ఆలోచనలు చూస్తాడు సహజంగా అవి రాజుకు వ్యతిరేకంగానే ఉంటాయి ఏ కారణమూ లేక రాజు ఎవరిని శంకించాడు కదా పోతే మామూలు సమయంలో రాజ ఉద్యోగులు తమ సొంత సమస్యల గురించి ఆలోచిస్తారు కానీ రాజుగారికి పరిపాలనలో ఎట్లా సహాయపడటమా అని ఆలోచించరు ఆ అర్థం రాజ ఉద్యోగుల శక్తి సామర్థ్యాలను గురించి చెప్పదు చెప్పలేదు రాజు నిజంగా ఉపయోగపడేవి తన కింద వాళ్ల శక్తి సామర్థ్యాలు అది అలా ఉంచి మనుష్యులకు తాత్కాలిక ప్రేరణ వల్ల కలిగే లక్షలాది ఆలోచనలు ఆచరణలోకి రావు ఇవి ఆలోచనలుగానే ఉండిపోతాయి కానీ అవి తనకు విరుద్ధంగా ఉన్నప్పుడు రాజుకు తన పట్ల అవతల వాళ్ళు ద్రోహం చేసినట్లే అనిపిస్తుంది మాయా అద్దం అమరదీపుడికి చేసే పెద్ద ద్రోహం అదే అది చేసిన చిన్న ద్రోహం ఏమిటంటే రాజు సమర్థవంతంగా పాలించటానికి ఏ ఏ మార్గాలు అవలంబించాలో వాటి అన్నిటి స్థానము ఆ అద్దం ఆక్రమించింది ఫలితం ఏమిటి అత్యుత్తమ పాలకుడు అనిపించుకోవలసిన వాడు అద్దం మూలంగా అతి అదముడు పాలనుడు అనిపించుకున్నాడు ఆ అద్దం తన కొడుకు కూడా అదే గతి పట్టించగలదు అందుకే దాన్ని పగలకొట్టడం అవసరమయ్యింది అన్నాడు రాజు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ విధంగా బేతాల కథలలోని మాయా అద్దం అనే కథ ముగిసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం బెల్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్